శ్రీ అల్లు రామలింగయ్య గారి సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా అల్లు అరవింద్ గారు అండ్ అలాగే ఎన్వి ప్రసాద్ గారు నిర్మాతలుగా సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో హిప్ హాప్ తమిళ మ్యూజిక్ని అందించగా ద బ్యూటిఫుల్ గార్జియస్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా అండ్ మెగా పవర్ స్టార్ ధ్రువ రామ్ చరణ్ తేజ్ ధ్రువ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 9న మన ముందుకు వచ్చేస్తోంది ధ్రువ. నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో ఆ క్రిమినల్ నే నేను అంతం చేయాలి. ఐఎమ్ కమింగ్. హలో, మీట్ మై బాయ్ ఫ్రెండ్. ప్రపోజ్ చేయడం తెలీదు, సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. ఈ లవ్ ఇదంతా నాకు సెట్ అవ్వదు ఇషగా. నా మైండ్, నా ఫోకస్ అంతా వేరే. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడబోతుంది. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ అంటూ తెలుసుకుంటాం. ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఇలాంటి క్రిమినల్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ని నామరూపాలు లేకుండా చేస్తా. Ladies and gentlemen, put your hands together for Akshat. Akshat dance performance meelo chaala mandi chusuntaru. Athanu national star maatrame kaadu international star aipoyadu. Jalak Diklaja, India's got talent, Asia's got talent, world's got talent. Ee shows annitlonu participate chesadu. Comedy nights with Kapil lo perform chesadu and alage Ellen show lo kuda performer ga enter ayyadu. So welcoming on stage the very 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 talented Akshat. And Akshat perform cheyabothunaru mega star Chiranjeevi gari songs ki, power star Pavan Kalyan gari songs ki. ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధే. ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతారు చస్తే. నేనే ఉత్రా మేస్తిరి, నేనే ఉత్రా మేస్తిరి. నిరుపేదల పాలిటి పెన్నిది. ఈ పేటకు నేనే మేస్తుంది, నిరుపేదల పాలిటి పెన్నిది. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడదారు కస్తే. నేనే నేనే. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Dekho dekho Gabbar Singh, all India ki hyper singh. Vidi peru vinte gundala gundelo na gulla sounding. Vidi body steel case sing, vidi naram nylon string. Vidi pair rector khaki dress ke katta coloring.
సతాకి స్పెల్లింగు, కొట్టాడు స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కన్నా డెత్ వార్నింగు, బై బర్త్డే పుడింగు, పవర్ కే బ్రాండింగు, హై ఎండు స్టైలింగు, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. డిసెంబర్ 9th న వచ్చేస్తోంది ధ్రువ, అండ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మీరు రెడీ, మేము రెడీ, అండ్ స్టీఫెన్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ అవర్ ఫ్లయింగ్ ఫింగర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. You're simply amazing. Thank you so much. Thank to you. Thank you so much. Chandra Bose gariki swagatham palukutu varni maatadavalsina gariki request chestunnamu. Mega abhimanulandarki namaskaram. Chala santoshanga undi dhruvalo bhagam ayinduku ee chitramlo motto 4 paatalu raasanu.
సంగీతం పట్ల సాహిత్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న దర్శకులు నా సోదర సమానులు సురేందర్ రెడ్డి గారితో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే రామ్ చరణ్ గారి ప్రోత్సాహం అనుక్షణం ఆయన అందించే ఆ తోడ్పాడు ఆ వెన్ను తట్టడం కూడా ఈ చిత్రంలో మంచి పాటలు రాయడానికి కారణభూతమయ్యాయి. ఈ చిత్రం ద్వారా తొలిసారిగా తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగు పెడుతున్న హిప్ హాప్ తమిళకి తెలుగు సంగీత ప్రియులందరి తరపున శుభకామనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ వేదిక కల్పించిన నిర్మాతలు అల్లూరింద్ గారికి ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చంద్రబోస్ గారు, జనరలీ ఏ స్టేజ్ మీద అయినా సరే ఒక రెండు లైన్లు అయినా పాట పాడడం ఆనవాయితీ. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం, తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్థమే ధ్రువ ధ్రువ, విధి ననచే విధ్వంసం ధ్రువ ధ్రువ, విద్రోహం పాలిట ద్రోహమే ధ్రువ ధ్రువ, వెలుగిచ్చే విస్ఫోటం. సూపర్బ్ చంద్రబోస్ గారు, మీ పాటలు కథని నడిపించే విధంగా ఉంటాయి. ఇక వరికుప్పల యాదగిరి గారు, కిక్ టు రేస్ గుర్రం సినిమాలకు అద్భుతమైన పాటలను అందించిన లిరిక్ రైటర్, ఈ సినిమాలకి కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ని రాశారు, వారు మాట్లాడతారు. మెగా అభిమానులందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను రెండు పాటలు రాశాను. ఒకటి అది సినిమాలో ఉంటుంది, ఒకటి ఆడియోలో ఉంది. మీ అందరికీ పరేషాను పాట నచ్చిందా? రెండు పాటలు రాయడమే కాదు, నాకు ఎప్పటి నుంచో ఆఫ్టర్ సంపంగి తర్వాత పాడాలనే కోరిక అలాగే ఉండిపోయింది. అందమైన కుందనాల బొమ్మ తర్వాత ఈ సినిమాలో నేను మళ్ళీ పాట పాడడం జరిగింది. ఆ విషయంలో మా దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఒక సినిమా బిఫోర్ రిలీజ్, ఒక హిట్ కాబోతున్న సినిమాకి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని ధ్రువాలో కనబడుతున్నాయి. ఫస్ట్ నాకు టైటిల్ ధ్రువ చాలా నచ్చింది టైటిల్. అలాగే డైరెక్టర్ సురేంద్ర దీనికి డైరెక్ట్ చేయటం, అలాగే మా చరణ్ చాలా గ్లామరస్గా ప్లస్ సిక్స్ ప్యాక్ తోటి కత్తిలా కనబడుతున్నాడు. అలాగే విలన్ అంటే చాలా బీభత్సంగా భయానకంగా ఉండాల్సిన చోట అరవింద్ స్వామి గారు లాంటి ఒకప్పటి గ్లామరస్ హీరో దీనిలో ఆయన చేస్తుంటే ఆయన కోసం కూడా ఈ సినిమా ఇంకోసారి చూడాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా కనబడుతుంది. అలాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ, ఆ పేరే నాకు కొత్తగా ఉంది, ఆయన గురించి తెలియదు నాకు. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ సినిమా మా ఎన్వి ప్రసాద్ గారికి మా అరవింద్ గారికి మంచి సక్సెస్ తేవాలి. ఇంకొక లక్షణం ఏంటంటే వరుసగా అరవింద్ గారు గత 4-5 సినిమాల నుంచి హిట్లు కొడుతూనే ఉన్నారు, కాబట్టి ఈ సినిమా కూడా అదే పందాలో మరింత బిగ్గెస్ట్ హిట్ కొట్టి మా చరణ్కి మా అరవింద్ గారికి ప్రసాద్ గారికి మంచి పేరు డబ్బు సంతోషాన్ని ఇవ్వాలి, అలాగే అభిమానులందరికీ మంచి ఆనందాన్ని ఇవ్వాలి. మా చరణ్ బాబు గారికి మా చరణ్కి ఒక బ్లాస్ట్ బస్టర్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ చెర్రీ, ఆల్ ది బెస్ట్ అరవింద్. నాగబాబు గారు, వన్ క్వశ్చన్, ధ్రువ సినిమా గురించి చెప్పారు, ఖైదీ నంబర్ 150 ఎలా ఉండబోతోంది? వీఆర్ వెయిటింగ్. ఫస్ట్ అన్నయ్య ఇంకొక సినిమా చేయాలి అని కోరుకున్న వాళ్ళలో నాకు తెలిసి నేనే అనుకుంటాను ఫస్ట్ అనిపించింది. ఒక ఫ్లోలో ఉన్న అన్నయ్యను ఇంకో సినిమా చేయాలని కోరుకున్నాను. అలాంటిది అన్నయ్య 150వ సినిమాలో అంత అద్భుతమైన సినిమా, ఆయన లుక్ కూడా
నాకు ఇప్పుడు చరణ్ బాబు లుక్కి అన్నయ్య లుక్కి పెద్ద తేడా కనిపించట్లేదు. ఇద్దరు బ్రదర్స్ లాగా ఉన్నారు. అదే అన్నయ్యని కొంచెం మరి ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన కూడా తెగ ఎక్సైల్ చేస్తున్నాడని విన్నాను నేను. కుదరలేదు అన్నయ్యని కలవటి మధ్యన. సో 150వ సినిమా మా అరవింద్ గారి సినిమా ధ్రువ రెండు సూపర్ డూపర్ హిట్ అవుతాయి గ్యారంటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులు కొంతమందిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వి రిక్వెస్ట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎవడు లాంటి అద్భుతమైన సినిమాని మనకు అందించిన డైరెక్టర్, ఊపిరి థియేటర్లో పోసినటువంటి డైరెక్టర్ వంశీ గారికి స్వాగతం. అలాగే శ్రీ పోసాని కృష్ణమురళి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రైటర్, డైరెక్టర్, యాక్టర్, వాట్ నాట్ పోసాని గారు, లవ్ యూ రాజా. పోసాని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆల్సో ఇన్వైటింగ్ ద వెరీ డ్రీమీ ఐడ్ బాయ్ నవదీప్ గారు. నవదీప్ గారు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించారు. ఏంటి ఏది అనేది December 9th మీకు రివీల్ అయిపోతుంది. పోసాని గారు మాట్లాడతారు. లవ్ యూ రాజా, లవ్ యూ ఆల్. ధ్రువ దాని డైరెక్టర్ ఉన్నాడు సురేందర్ రెడ్డి. మనం చెప్పుకుంటాం కదా, అబ్బా ఇంగ్లీష్ ఫిల్మ్లా తీశాడ్రా, అబ్బా హాలీవుడ్ ఫిల్మ్లో తీశాడ్రా అని ఉంటారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎవరైనా ఏమనుకుంటారంటే, అబ్బా తెలుగు ఫిల్మ్ లేకుండా ఈ సినిమా అంటారు. అంత గొప్పగా టేకింగ్ చేశాడు సురేందర్ రెడ్డి. అందులో నాకు చాలా ఎంత పెద్ద వేషం అంటే ఫస్ట్ హీరో, రెండు అరవింద్ స్వామి గారు. మీ గురించి నేను చెప్పకరా, మీరే గ్లామర్ సినిమాకి. అరవింద్ స్వామి గారి ఫాదర్ నేను. ఆయన నాకు పెద్ద వయసు తేడా లేదు కానీ నేను ఫాదర్ని దుట్టు నరవలా రంగేశారు నాకు. ఈ మూడు చాలా మంచి వేషాలు. ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. రాజాస్, నా ఫస్ట్ మెసేజ్ అరవింద్ గారికి ఉన్నాం, ప్రసాద్ గారికి. సార్ ఇక్కడ నుంచి చూస్తుంటే సినిమా మీద డీప్ మోనటైజేషన్ ఎఫెక్ట్ మాత్రం ఉండదనిపిస్తుంది సార్. ఫస్ట్ అది మాత్రం ఉండదు డెఫినెట్గా. అండ్ రామన్నయ్య, నైస్ టు సీ యూ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా విషయానికి వస్తే, తమిళ్లో నేను తనియోర్ వన్ సినిమా చూసినప్పుడు నిజంగా స్పెల్ బౌండ్ అయిన వాళ్ళు నేను ఒకరిని. అరవింద్ సార్ ఇట్ వాస్ ప్లెజర్ టు వాచ్ యూ. అండ్ నిజంగా ఈ సినిమా చరణ్ గారు చేస్తున్నారన్న తర్వాత షాక్ అయిన వాళ్ళు నేను ఒకరిని. ఎందుకంటే ఈ సినిమాలో ఒక హీరో విలన్ కథ కాకుండా ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ నమ్మి ఈ సినిమా ఒప్పుకున్న చరణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ సూరి, నిజంగా నాకు తెలుసు సూరి ఒక డైరెక్టర్ ఒక రీమేక్ సినిమా తీయడం, మళ్ళీ దాన్ని అడాప్ట్ చేసుకొని తీయడం ఎంత కష్టమో నాకు నిజంగా తెలుసు. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ ఎఫర్ట్. పెద్దలందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్, ఒకటే ఒక విషయం చెప్తాను, ధ్రువ సూపర్ హిట్ మర్చిపోండి, కన్ఫర్మ్. ఈ సినిమాలో మంచి రోల్తో పాటు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి రోల్ దొరికింది నాకు ఈ సినిమాలో. సో చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఆ సిక్స్ ప్యాక్ బాడీ అండ్ మేకింగ్ ఆఫ్ ద హ్యాండ్సమ్ ధ్రువ గురించి ఒక స్పెషల్ వీడియో అలాంగ్ విత్ ధ్రువ. ధ్రువ చూద్దాము. So even though we face the difficulties of today and tomorrow, I have a dream. I never seen somebody like so dedicated about the body thing, but Charan has done it his job. Atade tan sainyam, atade tan dhairyam, tanalo aalochana. Such a pleasure to work with Charan because such a talented guy and so hard working. Such a committed guy that it's really it's a pleasure to work with somebody with that kind of commitment. It brings the best out of you. Salman sir told me to come here to help him. Then I asked both the Khans, Amir and Salman, because I have to come down, fly down here and train him. Oh, 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 oh
sponsor actually wanted to try a vegan diet, which actually gave him a greater results. Now, Charan sir will be all known as chiseled look and fantastic muscle. నంబర్ 150ని ప్రేక్షకులకి అందించబోతున్నటువంటి డైరెక్టర్ వినాయక్ గారు అండ్ చరణ్ తో నెక్స్ట్ మూవీ చేయబోతున్న సుకుమార్ గారు అండ్ మంచి ప్రొడ్యూసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి మా స్వాగతం. ఈ సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడంటే, రాత్రి 1 గంట 2 గంటల వరకు జిమ్ చేస్తూ ఒకరోజు ఈ హ్యాండ్ అంతా టేప్లు వేసుకుని ఉన్నాడు. ఏంటంటే మజిల్స్ పగిలిపోయాయి. అంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. తన డైరెక్టర్ అడిగాడని సురేందర్ రెడ్డి అన్కాంప్రమైజ్డ్గా ఒరిజినల్ తమిళ సినిమా కంటే కూడా చాలా బాగా ఈ సినిమాని చేయటం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ అరవింద్ గారు, ప్రసాద్ గారు, ఎన్వి ప్రసాద్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని చాలా బాగా చేశారు. త్వరలో సంక్రాంతికి ఇప్పుడు డిసెంబర్లో కొడుకు సినిమా చూడండి, జనవరిలో తండ్రి సినిమా చూద్దురుగండి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వినాయక్ గారు. మేమందరం ఆ విడుదల కోసమే వెయిట్ చేస్తున్నాము ఫర్ ఖైదీ 150. వెంకటేశ్వరరావు గారు టు ప్లీజ్ స్పీక్. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మెగా అభిమానులకి, రామ్ చరణ్ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. డెఫినెట్గా ఇది హిట్ పిక్చరు, చాలా బాగా వచ్చింది. ఇప్పటికే మ్యూజిక్ చాలా హిట్ అయింది. ఈ పిక్చర్లో రామ్ చరణ్ చాలా అందంగా కనిపిస్తాడు, ప్లస్ మాస్ హీరోగా కనిపిస్తాడు. డెఫినెట్గా పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ పిక్చర్ తీసి అందించిన సురేందర్ రెడ్డి గారికి, మన గీతార్స్ అధినేత అరవింద్ గారికి, హిప్ హాప్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ. సుకుమార్ గారు, అందరికీ నమస్కారం. ఒక 1 వీక్ బ్యాక్ నాకు తెలిసిన ఒక ఫిజికల్ ట్రైనర్ నాతో ఒక మాట అన్నాడు, అది ఎంతవరకు అయితే థింగ్, ఇండియాలో ఉన్న హీరోలందరిలోనూ బెస్ట్ బైసెప్స్ చరణ్వి అని. నేను దగ్గరుండి చూశాను జిమ్కి వెళ్ళినప్పుడు తను కష్టపడ్డం. హీరోలు అలా చూసినప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రం బాధేస్తుంటుంది, మిగతా అప్పుడు అంటూ అసూయ పడుతుంటాం కానీ బాధిస్తుంటుంది. ఇద్దరు నాకు చరణ్ పెద్దగా తెలియదు యాక్చువల్గా ముందు నుంచి, కానీ తను క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు చాలా నిర్దిష్ట వ్యక్తిత్వం అన్నమాట. అంటే మాట మీద నిలబడే, అంటే చాలా వరకు చిన్ని చిన్న మన విషయాలు కూడా వదిలేస్తుంటాం, ఏ చిన్న చిన్న ప్రామిస్లు చేస్తుంటాం వదిలేస్తుంటాం, కానీ తను ఏ చిన్న ప్రామిస్నే వదిలేడు. ఈ పెన్ బాగుంది కావాలా అంటే మనం మర్చిపోయి అనుకుంటాం, కానీ తర్వాత మన ఇంటికి వస్తుంది అన్నమాట. సో అంత మంచి వ్యక్తిత్వం ఉన్న చరణ్, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని. అలాగే నా ఫ్రెండ్ సూరి ఎరా అనుకునే డైరెక్టర్ అన్నమాట, డైరెక్టర్స్లో తను హీరోలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఈవెన్ రేస్కురంలో బన్నీ కావచ్చు, ఈ సినిమాలో చరణ్ కావచ్చు, హీరోల్ని చూపించడంలో తన ప్రత్యేకమైన శైలి. ఈ సినిమాలో చరణ్ని ట్రైలర్ చూసిన వెంటనే సూరి కాల్ చేశాను నేను, ఐ థింక్ ఇస్ నువ్వు వేరే డెఫినెట్గా హీరోని చూపించడంలో. ఆల్ ది బెస్ట్ అని. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని. అంటే నాకు ఆల్రెడీ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు, ఒక ఐ థింక్ నా క్లోజ్ ఫ్రెండ్ తెలిసిపోయి ఉంటుంది, సినిమా చాలా బాగుంది సూపర్ డూపర్ హిట్ అని. అది వెంటనే సూరికి ఫోన్ చేసి షేర్ చేస్తున్నాను. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని. సో గీతాల్స్లో ఇది ఇంకా మంచి హిట్ కావాలని. అంటే అరవింద్ గారి గురించి మాట్లాడాలంటే, ఆయన అప్డేటెడ్ యాప్ ఐఫోన్ పక్కన పెట్టి ఆయన iOS 11 iOS 12 అయినా, నీ దగ్గర యాప్స్ ఉన్నాయి, నా దగ్గర యాప్స్ లెక్కేస్తుంటాయి, ఆయన దగ్గర యాప్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆయన ఎప్పుడు కాలానికి అనుగుణంగా దగ్గరగా నడుస్తుంటారు ఆయన కాలంతో పాటు. సో సార్ కోసం పెద్ద హిట్ కావాలని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసా చూసా సాంగ్ చూద్దామా మళ్ళీ.
ఎన్నిసార్లు చూసినా తనివి తీరినటువంటి ఆ సాంగ్ మెగా ఫ్యాన్స్ కోసం. చూసా చూసా తెలిసిందండి. ఇది పోలీస్ క్యారెక్టర్. పోలీస్ అంటే కాన్ఫిడెన్స్, బిలీవబుల్. ఆ బిలీవబుల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే లుక్. ఆ లుక్ని చరణ్ బాబు చేసిన ఆ డిజైన్ చాలా అద్భుతంగా, అంటే ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి అతను చేసిన ఆ ఇది నిజంగా వర్ణనాతీతం. డెఫినెట్లీ ఆ లుక్లోనే సినిమా సగం సక్సెస్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. అలాగే రకుల్ ప్రీత్, తను నా ప్రీవియస్ సినిమాకి హీరోయిన్ అండి, ఇప్పుడు రన్నింగ్ సినిమాకి హీరోయిన్. తనకు ఒకటే తెలుసు, వర్క్ వర్క్, అది తప్ప సెకండ్ థాట్ లేదు. అలాంటి మంచి పని మీద అవగాహన ఉండి ఇష్టపడే అమ్మాయి చేస్తున్న ఈ సినిమా, చరణ్ బాబు అండ్ వాళ్ళ కలయికలు వస్తున్న ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శేఖర్ రెడ్డి గారి గురించి ఇక్కడ మెగా అభిమానులకి చెప్పాలి అంటే మన అల్లు అర్జున్ మామగారు, గంటా శ్రీనివాసరావు గారికి మా స్వాగతం పలుకుతున్నాం. వారి విషయస్ని తెలియచెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ధ్రువ పేర్లోనే ఒక వైబ్రేషన్ వినిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా కూడా కొన్ని సాంగ్స్, అలాగే కొన్ని సీన్స్ మూవీ టేకింగ్ అది చూసిన తర్వాత ఈ సినిమా 100% సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి అందరికి కూడా అనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా మిత్రులు అరవింద్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు కేటీఆర్ గారికి, అలాగే ఈనాటి కథానాయకుడు సినిమాలో చక్కటి పర్ఫామ్ చేస్తున్న హీరో చరణ్ గారికి, అలాగే డైరెక్టర్కి, మిగతా టెక్నీషియన్స్, ఇందులో నటించిన ఆర్టిస్టులు, ఇక్కడికి వచ్చేసిన సోదరులు సోదరిమణులు అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందే బోయపాటి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఒక చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎంతోమందికి ఒక వే చూపించిన మెగాస్టార్ గురించి కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి మెగాస్టార్కి వారసుడిగా రామ్ చరణ్ సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఒక పక్క నటనతో పాటు ముఖ్యంగా వ్యక్తిత్వం, ఎందుకంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఒక మెగాస్టార్ తరుడైనప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఈగోయిజం లేకుండా అందరితో కలిసిమెలిసి తను ఉండే ఒక వ్యక్తిత్వాన్ని సందర్భంగా అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. తనకు ఈ సినిమా సపోర్టబిలిట్ కావాలి. ఏదైతే గీత ఆర్ట్స్లో మగధీర సినిమా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసిందో దాన్ని బ్రద్దలు కొట్టి ఇది మరో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని చెప్పని అరవింద్ గారికి మంచి పేరు తేవాలని చెప్పి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చరణ్ని ఇప్పుడు వచ్చినప్పుడు అడుగుతా ఉన్నాను. యాక్చువల్గా సినిమా ఫంక్షన్ వైజాగ్లో పెడతా అని చెప్పని మాకు ప్రామిస్ చేశారు. అయితే మొత్తానికి మా సోదరులు కేటీఆర్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, దాన్ని హైదరాబాద్లో పెట్టించారు. దీని సక్సెస్ మీట్ ఖచ్చితంగా వైజాగ్లో మళ్ళీ రావాలి ఎన్టీఆర్ యూనిట్ తోటి. ఇదే స్థాయిలో వైజాగ్ రామకృష్ణ బీచ్లో
లక్షలాది మంది సమక్షంలో మళ్ళీ సక్సెస్ మీట్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటు మాకు ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే మెగాస్టార్ గారి ఖైదీ నెంబర్ 150 కూడా విశాఖలోనే ఖచ్చితంగా మళ్ళీ ఫంక్షన్ చేయాలని చెప్పిన కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా ఇదొక మెమరబుల్ హిట్ మిగలాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయూ ఆల్ ద బెస్ట్ చరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మెగా ఫ్యామిలీని వచ్చే హీరోలు ఎంత సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి మనను అభిమానులను రంజింపజేస్తారో అదేవిధంగా మన కేటీఆర్ కూడా అందరి ప్రజలను తన యొక్క పనితోటి ఒప్పిస్తాడని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి ఈ సినిమా తప్పక బాగా హిట్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర ఉన్న హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, డిసిప్లిన్ అన్నీ కూడా చరణ్లో ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో ఉన్న అందరి హీరోలకు అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి చెప్పబట్టి వారి సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి నేను భావిస్తున్నాను. తప్పక ధ్రువ సూపర్ హిట్ అవుతుంది అనేటువంటి ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఆల్. ధ్రువ సినిమాలోని పరేష్ అనురా సాంగ్ వీడియో ప్రోమో చూడడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమా ఒరిజినల్ రిలీజ్ అయిన రోజు చెన్నైలో సినిమా చూశాను. నెక్స్ట్ డే మార్నింగ్ మన చరణ్కి ఫోన్ చేసి మీరు ఈ సినిమా చూడండి బాబు, మళ్ళా మీతో మాట్లాడతానని చెప్పాను. ఆ రోజు లక్కీగా ఆ రోజు నైటే చూడటం, సండే సినిమా చేస్తానని ఓకే చేయటం, కరెక్ట్గా ఫ్రైడే రిలీజ్ అయింది, సండేకి అయిపోయింది. అప్పటికి రైట్స్ మా దగ్గర లేవు. ఈ లోపల చాలామంది రైట్స్ కోసం పోటీ పడ్డారు. దాంట్లో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు, దిల్ రాజు ఉన్నారు, దానయ్య నేను కలిసి చేయాలని ఒక అనుకొని దీని మీద ఒక ముందుకెళ్ళటం జరిగింది. దాదాపు ఒక 15 రోజుల తర్వాత హీరో గారు దగ్గరికి చాలామంది అప్రోచ్ అయినా ప్రసాద్ గారు తీసుకొచ్చారు రైట్స్, నేను ప్రసాద్ గారి సినిమా చేస్తాను అని హీరో గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ లోపల సురేందర్ రెడ్డి గారితో కూడా సినిమా చేయాలని హీరో గారు ఫిక్స్ అయ్యారు. సురేందర్ రెడ్డి గారు డైరెక్షన్లో చాలా కాలం వర్క్ చేసి సురేందర్ రెడ్డి గారికి సినిమా నా కమిట్మెంట్ అని కూడా చెప్పడంతో ఇది ఒరిజినల్ వెర్షన్. ఏటర్ మోహను మనకందరికీ సుపరిచితులే. రాజా సార్ నా తెలుగులోనే నా ఎంట్రీ కావాలని హీరోతో వచ్చి మాట్లాడుకున్నా కూడా హీరో ఎటువంటి పరిస్థితుల్లో నేను సురేందర్ రెడ్డి గారికి మాట ఇచ్చానండి, మీరు ఇంకొక అద్దె ఇచ్చుకోండి, నేను మీకు ఇంకో సినిమా చేస్తాను కానీ నా కమిట్మెంట్ సురేందర్ రెడ్డి గారితో ఉంది అని క్లియర్గా చెప్పటం. ఈ సినిమా ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ ఏజిఎస్ కానివ్వండి, రాజా కానివ్వండి, మోహన్ కానివ్వండి, ఈ రైట్స్ మాకు ఇచ్చి మాకు ప్రోత్సహించినందుకు. ఇది చాలా మంచి సినిమా, చాలా గొప్ప సినిమా. మీరందరూ చరణ్లో ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ దీంట్లో ఉంటాయి. ధ్రువ విల్ బీ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు సీ అండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. ఖచ్చితంగా ధ్రువ అనేది ఒక మోడర్న్ కంటెంపరీ సినిమాల్లో ఇట్ విల్ బీ బాహుబలి ఇఫ్ నాట్ బిగర్. అండ్ ఐ విష్ దాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే నచ్చిన వ్యక్తులు అందరూ ఒకే సినిమాలో ఉంటే
అంటే ఇద్దరిది ఒకే వయసు, అన్నానాలో తమ్ముడనాలో తెలియట్లేదు. చరణ్ సినిమా, అరవింద్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా, నవదీప్ ఉన్న సినిమా, రకుల్ ప్రీత్ ఉన్న సినిమా. ఈ సినిమా ఘన విజయం సాధించి ఈ రికార్డులు అనే దానికి పోస్టర్ మీద నంబర్లు వేస్తారు, ఆ నంబర్లు కూడా ఉండవు, అంత పెద్ద నంబర్ ఉంటుంది. సో ఐ విష్ ద టీమ్ సురేందర్ రెడ్డి గారు అండ్ ఎవ్రీబడి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఎ స్పెషల్ మెన్షన్ టు మిస్టర్ అరుణ్ స్వామి గారు. సార్, మేము చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసేవాళ్ళం సార్, అప్పుడు అలానే ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అండ్ సార్, వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యూజ్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గ్లామర్ స్టేజ్ మీదకి రావాల్సిందే. ఇన్వైటింగ్ రకుల్ ప్రీత్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యాక్టింగ్, డబ్బింగ్ అన్నీ చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్గా కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసిన రకుల్కి స్వాగతం. అండ్ రకుల్ ప్లీజ్. కొన్ని మూవీస్లో చూస్తే మంచి క్యారెక్టర్ దొరికితే చాలా సంతోషంగా ఉంటుందండి. కొన్ని మూవీస్లో గొప్ప డైరెక్టర్ ఉంటే, చాలా నచ్చిన వ్యక్తులు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ధ్రువ ఇలాంటి స్క్రిప్ట్లో నన్ను ఒక ఎంత మంచి భాగంలో లాగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ దట్ ఈ టీమ్ నన్ను నమ్మి అండ్ నా మీద ఎంత వాట్ యూ కాల్ ఎంత ట్రస్ట్ పెట్టి నాకు ఇషిక క్యారెక్టర్ ఇచ్చారు. సో చాలా చాలా హ్యాపీ ఉన్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ సూరి సార్, మీతో సెకండ్ టైం పని చేస్తున్నాము. అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాను, ఇప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ దట్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ అగైన్. అరవింద్ సార్, ఎక్కడ ఉన్నారు మీరు? సో ఐ సెడ్ దిస్ బిఫోర్ ఆల్సో దట్ నాకు ఎప్పుడు మీరు ప్రొడ్యూసర్ ఉన్నారు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు మీకు. నాకు ఎప్పుడు ఫ్యామిలీ లాగానే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. రామ్ చరణ్, నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాను దట్ చరణ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో స్టార్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఒక సూపర్ స్టార్ వెనక చాలామంది ఆల్రెడీ చెప్పారు, ఒక చాలా మంచి పర్సన్, హీస్ లైక్ అ చైల్డ్ అట్ హార్ట్ అండ్ సచ్ అ డెడికేటెడ్ పర్సన్. అండ్ మీరు చూసారు ట్రైలర్స్లో కూడా ఎంత హార్డ్ వర్క్ పెట్టి ఆ బాడీ కోసం ఎంత హార్డ్ వర్క్ పెట్టారు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ డెఫినెట్లీ వాంట్ టు సే దట్ చరణ్, ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అ కోస్టార్ ఫర్ సెలెక్టింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్ అండ్ మేకింగ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద ఆడియన్స్ టు సీ ఇట్ విజువలీ ఇన్ తెలుగు సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రయింగ్ టు బ్రింగ్ దట్ చేంజ్. సురేందర్ రెడ్డి గారు తన టేకింగ్తో ఈ సినిమాని ఎలా తెరకెక్కించారో December 9th థియేటర్స్కి వెళ్ళి చూద్దాము. ధ్రువ ధ్రువ సినిమా ఇది రెగ్యులర్ సినిమా కాదండి, ఇది కొత్తగా ఉంటుంది. చరణ్ ఇష్టపడి తను కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకొని నాకు ఇచ్చాడు. సో తను ఎంత డెడికేటెడ్గా ఈ సినిమాని టిల్ ఫినిష్ అయ్యే వరకు చాలా డెడికేటెడ్గా పనిచేశాడు. డే వన్ ఇది ఇచ్చిన రోజు దగ్గర నుంచి ఈ సినిమా దాని తగ్గట్టుగా నాకు ఒక ప్రొడ్యూసర్ని, మంచి టెక్నీషియన్స్ని అందరినీ ఇచ్చాడు నాకు. అది కనుక ఆ రోజు అలా ఈ ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇలా వచ్చి నాకు ఇచ్చి ఉండకపోతే సినిమా ఇలా వచ్చేది కాదు. చరణ్ గారి గురించి ఒకటే చెప్పాలంటే మనకి కనపడే చరణ్ వేరు, తన హార్ట్ వేరు. సో ఇందులో చాలా మీనింగ్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తన ఇదిని, ఎందుకంటే తన ఎంత కైండ్ హార్టెడ్ అనేది ఈ సినిమా ద్వారా తనకు ఒక మంచి హీరోని, ఒక మంచి ఫ్రెండ్ని దొరికాడని చాలా గర్వంగా నేను చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాని మేజర్ మెయిన్ పిఎస్ వినోద్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఆజీవన్ అండ్ హిప్ తమిళ అండ్ మై టీమ్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్,
అందరూ చరణ్ ఎంత డెడికేటెడ్గా పనిచేశాడో ఎవ్రీ వన్ అలాగే పనిచేశారు ఈ సినిమాకి, అందుకే ఈ రిజల్ట్ వచ్చింది. నీతోనే సాంగ్, ఆ సాంగ్ వీడియో చూద్దాము, ఆ తర్వాత హిప్‌హాప్ తమిళ గారి పర్ఫార్మెన్స్ చూద్దాము. ముందుకొచ్చినటువంటి ఈ నీతోనే సాంగ్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన హిప్‌హాప్ తమిళ ఆల్రెడీ తమిళనాడులో పెద్ద సెన్సేషన్, ధ్రువ తెలుగు సినిమాతో తెలుగునాట కూడా చాలా పెద్ద సెన్సేషన్గా మారబోతున్న మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమిళకి, లేడీస్ అండ్ జెంటిల్మెన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్, లెట్స్ వెల్కమ్ హిప్‌హాప్ తమిళ. What's up, Hyderabad?
ఈ సినిమా ధ్రువ రిలీజు చేయడానికి చాలా రకాల డేట్లు, అంటే రిలీజ్ చేద్దాం అనుకుంటే డిమానిటైజేషన్ అన్నారు, డబ్బులు చెల్లవన్నారు, ఎవరి దగ్గర డబ్బులు లేవన్నారు. సరే దాన్ని పో జరుపుకుంటూ వస్తున్నాం. 2వ తారీఖు అనుకున్నాం, అందరూ క్యూల్లో ఉంటారు, జీతాలు బ్యాంకులో వేసుకుని డ్రా చేస్తాను. అది నిజమే అయింది. ఈ మాట చరణ్ చెప్పాడు, ఫస్ట్ వీక్ వద్దు మామ, ఈ ఫస్ట్ వీక్ వేరే రకంగా ఉంటుంది అని అన్నాడు. కరెక్టే. కనుక 9వ తారీఖున మొన్నటి వరకు, మొన్న మధ్యాహ్నం వరకు 9 కరెక్టా కాదా జనం దగ్గర డబ్బులు 100 రూపాయల నోట్లు ఈ మధ్య బయటికి తీయట్లేదు వీళ్ళు, అందుకని తీస్తున్నారా లేదా, ఇటువంటి అనేక సందేహాల్లో ఉన్న నాకు మొన్న మధ్యాహ్నం క్లియర్ అయిపోయింది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయం, దన్న బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. సో నాకు అర్థమైంది, ఈ జనం చాలా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా చూడడానికి. ఏం పర్వాలేదు అని అనిపించి ఆ రోజు నుంచి చాలా సంతోషంగాను ధైర్యంగాను ఉన్నాను. చరణ్ గురించి ఒక విషయం చెప్పాలి, నాకు కొడుకుతో సమానం, కానీ స్టేజ్లో ఇంతమంది మీరు ఇష్టపడే అతని గురించి నేను 2 మాటలు చెప్పకపోతే అది సమంజసం కాదు, అందువల్ల మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది కొన్నేళ్ల క్రితం. అతను ఫిలిం స్కూల్కి బాంబేలో వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఆడిషన్ చేస్తారు. ఆడిషన్ చేసిన సీడీని చిరంజీవి గారు ఇంట్లో చేస్తూ పిలిచారు, వీడు ఆడిషన్ చేశాడు ఒకసారి చూద్దాం రా అని. అక్కడ ఆడిషన్ చేసిన అంటే అప్పటి వరకు చరణ్ ఏం చేస్తాడు అంటే చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ఇతను వస్తే బాగుంటుంది, ఓ పెద్ద మెగాస్టార్ కొడుకు అని ఒక ఆశ ఉంటుంది కదండి ఎవరికైనా. ఆశ ఉంది కానీ ఎంతవరకు నెరవేర్ద అనేది మాకు తెలియదు. ఆ రోజు ఆ సీడీ వేసి, ఆ సీడీ 10 నిమిషాల్లో అర్థమైంది అయిపోయాడు ఇతను యాక్టర్ అయిపోయాడు అనేది. సో ఇట్ వాస్ సచ్ ఎ ప్లెజర్ అండ్ ఇట్స్ సో మెమరబుల్ ఫర్ మీ టిల్ టుడే. ఆ రోజు ఇతను పెద్ద హీరో అవుతాడు అనేది, ఆ ఆడిషన్ చూసే వరకు మాకు ఒక సస్పెన్స్ ఉండేది. అందరం కూర్చుని ఆడిషన్ చూసిన రోజున ఇక పండగ చేసుకున్నాం, మనాడు హీరో అవుతాడు అనేది. ఐ నెవర్ షేర్డ్ దిస్ ఎనీవేర్, బట్ టుడే ఐ ఫెల్ట్ లైక్ వస్తున్నప్పుడు చరణ్ గురించి మనం నా కొడుకు లాంటివాడు కదా ఏం చెప్తే ఏం బాగుంటుంది అన్నప్పుడు ఇది గుర్తొచ్చింది. ఇది మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. నెక్స్ట్ అరుణ్ స్వామి, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అండ్ అరుణ్ స్వామి, ఎవ్రీ వన్ సే యువర్ ఎ విలన్ ఇన్ దిస్, ఐ డోంట్ సీ యువర్ ఎ గ్రేట్ క్యారెక్టర్ ఇన్ దిస్, యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఆ రోజు మనం 20 సంవత్సరాల క్రితం రోజాని గుర్తుపెట్టుకుని ఈ రోజుకి అరవింద్ స్వామిని అంటున్నామేమో, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ధ్రువాన్ని గుర్తుపెట్టుకుని అరవింద్ స్వామిని అంటారని నేను ఆశిస్తున్నాను. రకుల్, సో స్వీట్ ఆఫ్ యూ. తిరుపతి ప్రసాద్, థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా నచ్చింది, ఇది నేను తీయాలి అని అన్నప్పుడు నువ్వు రైట్స్ తీసుకొచ్చి నా టేబుల్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Inviting Arvind Swami Garu. Inviting on stage our mega power star Ram Charan Tej Garu. Dhruva, December 9th ki manaki. ధ్రువగా కనిపించబోతున్నటువంటి రామ్ చరణ్, ధ్రువ వెనకాల ఎంత కృషి ఉందో మనం ఏవీలో చూసాము. అలాగే మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు గీతా ఆర్ట్స్ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ద యంగ్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. వీ ఆల్సో టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ గంటా శ్రీనివాస్ గారు. ద జర్నీ ఇస్ యాక్చువల్లీ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద రిజల్ట్, ఎస్పెషలీ ఇన్ while making a film. The result is in your hands, and the journey of course is something that we can control. To make this journey of the making of Dhruva memorable,
I'd like to thank Prasad Garu, Allu Arvind Garu and the entire production team. While making a remake, there are two ways that you can actually go. One is the easy way to do it as it is. Or the other way is what Suri Garu chose, which is to try and improve pieces of the film, the original, that he thought needed improvement, and to respect the original and keep certain parts as it is. And I respect his judgment, and I think he made the right choices while making this film. And of course, Charan interpreted the original character in his own way. We could all see the hard work and the dedication that he put in. And I think he's done a tremendous job, and he's very excited about the film, and I'm very excited for him as well. And I, of course, had the challenge of not trying to do anything different and to keep it as it is. And so that was how we approached this film and took it forward. In the process, also one of the highlights of the process of making this film, while doing this film, is the Chiru Dosa I had. You gave me the Chiru Dosa. I said, that's a very memorable process, part of the process. I did enjoy. Steam Dosa. I think Chiranjeevi Garu's recipe, which I thoroughly enjoyed. Ram Charan Hiroga Okokka Mettu Paikettu Mari Roju Industry Lone మరి హెంగ్ హీరోస్ మరి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని ఈరోజు ధ్రువ చిత్రం ద్వారా ఈ నెల 9న మరి మీ ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలనేటువంటి సంకల్పంతో మరి ప్రభుత్వ పరంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి చేస్తున్నటువంటి శుభతరుణంలో మరి మీకు అందరికీ తెలుసు గీత ఆర్ట్స్ అధినేత అరవింద్ గారు మరి అనేకమైనటువంటి చిత్రాలు తీసి ఆ రోజు చిరంజీవి గారితో తీసి మరి ఈరోజు వారి అబ్బాయితోని మరి అదేవిధంగా అల్లు అర్జున్తోని చాలా చిత్రాలు తీసి మరి ఈరోజు ధ్రువ అనేటువంటి ఒక మంచి చిత్రాన్ని మీకు అందించబోతున్నటువంటి శుభతరుణంలో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇది రికార్డ్ బ్రేక్ చేస్తుంది అని చెప్పి ఆశిస్తూ మరి రామ్ చరణ్కు మంచి ఫ్యూచర్ ఉంది. మనం అనేకమైనటువంటి చిత్రాల ద్వారా వారి చూడడం జరిగింది. మరి ధ్రువ చిత్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎందుకంటే చరణ్ ఇస్ ఎ డియర్ ఫ్రెండ్, ఎప్పటి నుంచో మంచి మిత్రుడు. కానీ చరణ్ కంటే ముందు వాళ్ళ నాన్నగారు నాకు మిత్రుడు. ఎందుకంటే 2009లో నేను మొట్టమొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఆనాడు చిరంజీవి గారు కూడా కొన్ని రోజులు కొన్ని నెలల పాటు అసెంబ్లీలో ఉన్నారు. సో చాలా సందర్భాల్లో అంటే అప్పటిదాకా ఆయన సన్నిహితంగా తెలీదు, కానీ శాసనసభలో చాలా సందర్భాల్లో వారితో కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు ఆయన నిజంగా కూడా ఒక మెగాస్టార్గా ఎంత పాపులారిటీ సంపాదించారో అందరికీ కూడా తెలుసు దేశవ్యాప్తంగా. కానీ నిజంగా ఒక నిర్మలమైన మంచి మనసున్న నిజంగా హృదయం ఉన్న మనిషి చిరంజీవి గారిని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పాలి. చాలా చక్కటి మనిషి. గొప్ప విషయం ఏంటంటే చరణ్ అప్బ్రింగింగ్లో కూడా అది కనబడుతుంది. చరణ్ని ఆయన పెంచిన పద్ధతి, ఈరోజు చరణ్ కూడా ఆయనకి ధీటుగా ఒక వారసుడిగా అడుగుపెట్టి మరి నిజంగా కూడా ఇట్స్ డిఫికల్ట్ వెన్ యువర్ ఫాదర్ ఈజ్ అ మెగాస్టార్ వెన్ యువర్ ఫాదర్ ఈజ్ అ మెగాస్టార్ అండ్ వెన్ యువర్ బాబాయ్ ఈజ్ అ పవర్ స్టార్. అరేవా, మీరు ఆపితే నేను మాట్లాడతా, ఓకేనా? తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్, మరి మనోడు మెగా పవర్ స్టార్ కాబట్టి హీఈస్ ఎ సూపర్ డూపర్ టాలెంట్. ఐ వాచ్డ్ ఆల్ ఆఫ్ హిస్ మూవీస్, అన్ని సినిమాలు చూశాను.
ఇది చరణ్ 9వ సినిమా. ఆయన లక్కీ నెంబర్ కూడా 9, పుట్టినరోజు కూడా 9 వస్తుంది, ఆయన కారు నెంబర్ 9, ఈ సినిమా రాబోతుంది కూడా 9 కాబట్టి తప్పకుండా తప్పకుండా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఐ జస్ట్ టోల్డ్ హిమ్, ఇప్పుడే చెప్తున్నాను నేను, ఆ ఆడియో విజువల్ చూసిన తర్వాత, చరణ్ కష్టపడి చూసిన తర్వాత, ఐ హావ్ ఆల్సో డిసైడెడ్ టు గెట్ ఫిట్. ఇప్పుడు చూస్తే చాలా కష్టపడి, సిక్స్ ప్యాక్ వద్దు సార్, మన వాళ్ళు కాదు, చరణ్కి సిక్స్ ప్యాక్ ఉండొచ్చు, నాకు 2 ప్యాకులు చాలు, అందుకంటే ఎక్కువ. కాబట్టి రియలీ ఇస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డన్ ఆబ్వియస్లీ షోస్ ఇన్ ద ఫ్రేమ్. అరవింద్, ఐ కాంట్ లీవ్ వితౌట్ సేయింగ్ వాట్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ యూ యాజ్ వెల్. అరవింద్ స్వామి గారు ఇప్పుడే అంటున్నారు కింద, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అప్పుడెప్పుడో చూశాను సినిమాలో అని చెప్తున్నారు. ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ వీ ఆల్ అగైన్ వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు సే దిస్ వీ ఆల్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఐ వాజ్ నాట్ ఇన్ స్కూల్ లైక్ మోస్ట్ పీపుల్, బట్ కాలేజీలో ఉన్నప్పుడు రోజా వచ్చింది, బాంబే వచ్చింది, అప్పుడు ఎట్లా ఉన్నారో ఆయన, ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ యువర్ ఈటింగ్, బట్ యూ హ్యావ్ టు టెల్ ఇస్ బికాస్ యూ రియలీ లుక్ ద సేమ్ అండ్ యూ రియలీ లుక్ అమేజింగ్. ద సీక్రెట్ ఇస్ ఆంధ్రా పికిల్స్. నైస్, మాకు కూడా కొన్ని పంపిస్తే మేము కొడుతుంది. సో గంటా శ్రీనివాసరావు గారు ఇందాక ఒక మాట అన్నారు, సక్సెస్ మీట్ వైజాగ్లో పెడతా అన్నారు, అందరం వైజాగ్ పోదామా? పిలుస్తావు సీనన్న? సీనన్న పిలిస్తే నేను కూడా వస్తా అని చెప్పా అందరికీ, ఈ సినిమా యూనిట్ అందరికీ కూడా, మన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, చరణ్కి, అరవింద్ స్వామి గారికి, రకుల్కి, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ క్వైట్ ష్యూర్ ఇట్స్ గోనా డూ వెల్, ఆల్ యువర్ ఎఫర్ట్ ఇస్ నాట్ గోనా గో వేస్ట్, ఇట్స్ గోనా బి అ సూపర్ డూపర్ హిట్. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేటీఆర్ గారు ఫర్ మేకింగ్ ద అట్మాస్ఫియర్ మోర్ లైవ్లీ అండ్ లవ్లీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి మైక్ ఇచ్చేద్దామా? గీతా ఆర్ట్స్ బ్యానర్లో మగదేరు తర్వాత నేను మళ్ళీ చేయలేదు, బహుశా అలాంటి కథ మాకు మళ్ళీ దొరకలేదు అనుకుంటా. సో ముందు థ్యాంక్స్ నేను ఎన్విఎన్ ప్రసాద్ గారు చెప్పాలి, ఈ కథ నా దగ్గరకు తీసుకురావడం, నాకు నచ్చి అది అరవింద్ గారికి ఆయన కలిపి చేయడం, ఇద్దరు నాకు పాస్ట్లో మంచి హిట్లు ఇచ్చారు, రచ్చ అండ్ మగధీర, మళ్ళీ ఆ ఇద్దరు కాంబినేషన్లో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ ద మెయిన్ పర్సన్ సురేందర్ రెడ్డి గారు, ఆయనతో నేను చాలా ట్రావెల్ చేశాను, ఏ కథ చేద్దామని డిసైడ్ చేస్తూ ఉండగా ఈ కథ వచ్చినప్పుడు ఆయనకి చెప్పాను. ఫస్ట్ రియాక్షన్ అంత ఉత్సాహంగా లేదు, బికాజ్ ఏ డైరెక్టర్కి ఇంకో రీమేక్ చేయాలనే ఫస్ట్ ఆశ అలా ఉండదు, వాళ్ళు ఓన్ కథ చేయాలని ఉంటుంది. సో మన అందరి తరఫున ఒక్కసారి సూరి గారికి థ్యాంక్స్ చెప్పాలి, చప్పట్లు కొట్టండి ఈ సబ్జెక్ట్ ఒప్పుకున్నందుకు. అండ్ నాకు తెలిసి తమిళ సినిమా కన్నా బాగా తీసి మనందరికీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సూరి గారు. అండ్ మిగతా నా కోస్టార్ రకుల్, మీరు చూసి ఉంటారు పరేష్ అను సాంగ్, ఆ సాంగ్లో నేను ఒక గెస్ట్ క్యారెక్టరు, ఆ అమ్మాయినే చాలా అందంగా చూపించారు, మిమ్మల్ని అందరినీ మనసులో పెట్టుకుని ఆ సాంగ్ తీసినట్టున్నారు. అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్, ప్రతిరోజు షూటింగ్లో వాళ్ళందరితో ఉంటూ వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ సదా శ్రమ తెలియకుండా పనిచేసాం. అండ్ ఈ సినిమా ఇంత స్టైలిష్గా ఇంత అందంగా ఉండడానికి కారణం మా కెమెరామ్యాన్ పిఎస్ వినోద్ గారు, వాళ్ళు లేరు ఇక్కడ, థ్యాంక్ యూ సార్. అలాగే అరవింద్ గారు దత్తత తీసుకున్నారు ఒక వ్యక్తిని ఈ సినిమాలో, రాజీవన్ గారు అని, థ్యాంక్ యూ రాజీవన్ సార్. అండ్ ప్రొడక్షన్ అందరికీ, డైరెక్షన్ టీమ్కి అందరికీ థ్యాంక్ యూ. December 9th వస్తుంది ఈ సినిమాకి బ్యాక్ బోన్, ఈ సినిమా ఆయన లేకపోతే ఇది చేయలేము. అది ఎవరు కారు, అరవింద్ స్వామి గారు, ఆయన ఈ సినిమాలో విలన్ కాదు, నాకు తెలిసి ఇంకో హీరో, అంత బాగా చేశారు. ఆయన ఒక మంచి స్నేహితుడు కూడా. ఐ థ్యాంక్ యూ పర్సనలీ అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరం అన్ని సినిమాల్లో కష్టపడే చేస్తాం, ఏది లోకుగా తీసుకుని లేకపోతే ఈజీగా తీసుకుని మాత్రం చేయం. ప్రతి యాక్టర్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యాక్టర్ వాళ్ళ వాళ్ళ అభిమానుల్ని అలరించడానికి, వాళ్ళ నుంచి ఆదరణ పొందడానికి మేము అన్ని కష్టపడతాం. ఈ సినిమాకి నేనే కొత్త కష్టపడలేదు, ఇది చేయకపోతే, ఇంత కష్టపడకపోతే తప్పు అయిపోయేది. పైగా జనవరిలో నాన్నగారి ఖైదీ 150th వస్తుంది, ఆయన లేని టైంలో మేము అటు ఇటు ఉండగా పర్వాలేదు, ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ మాకు ఒక స్టాండర్డ్ సెట్ చేసి బెత్తం పట్టుకుని మమ్మల్ని నడిపించడానికి మళ్ళీ వస్తున్నారు. సో ఆయన రావడంతో మేము ఇంకా డిసిప్లిన్డ్గా ఇంకా హార్డ్ వర్క్ చేయాలని చేస్తామని మీ అందరికీ తెలియజెప్తూ, December 9th అన్నీ కుదిరితే నాన్నగారి 150th టీజర్ సినిమా థియేటర్లో
రిలీజ్ చేయడానికి మేము ప్లాన్స్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ మీ అందరికీ, ఒక చిన్న టీజర్ అవుట్ లుక్ పోస్టర్ వేద్దామని. ప్లీజ్ కెన్ యూ పుట్ ద పోస్టర్. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఈ సర్ప్రైజ్ వస్తుందని నాకే తెలియలేదు. థ్యాంక్ యూ ఎవరైతే, థ్యాంక్ యూ మామా ఈ సర్ప్రైజ్ మా ఫ్రెండ్స్కి ఇచ్చినందుకు. ఏ ఇండస్ట్రీలో అయినా లేకపోతే ఏ బిజినెస్లో అయినా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమే వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. ఒకరికి భోజనం పెడితే తిరిగి మీకు ఏ లోటు లేకుండా ఉండే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అది. బట్ నేను గర్వంగా చెప్తాను, కేవలం సినిమా ఇండస్ట్రీలోనే మా ఆర్టిస్టులు అందరూ మిమ్మల్ని అలరించి ఎంటర్టైన్ చేస్తే మీరు తిరిగి మమ్మల్ని ఎంటర్టైన్ చేయరు. మాకు పేరు, డబ్బు, ప్రఖ్యాత, రెస్పెక్ట్ సొసైటీలో మేము ఎక్కడికి వెళ్ళినా మీరు ఇన్ని రకాలుగా మాకు తిరిగి ఇస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్. ఈ ఇండస్ట్రీలో పుట్టినందుకు, మీ ముందు ఇలా నటిస్తున్నందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇక్కడ అందరికి వచ్చినందుకు. విల్ మీట్ యూ ఆన్ 9th. థ్యాంక్ యూ.